నమామి భూమి మాతరం మన పుట్టిన ఈ నేల తల్లికి వందనం సమర్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాం। ఒక కవి ఒక పుస్తకాన్ని వెలవరించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం। ఆ ఇంటిలో ఆ వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించే కాదు ఆత్మీయులందరికీ కూడా అది గొప్ప పండుగ। దీని కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి కవులు ఉంటారు। దీని వెనుక ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి। ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఉన్నారు కవి కవిత్వం బయటకు రావాలంటే ఎంత ప్రసవ వేదన ఉంటుందో పుస్తకం బయటకు వచ్చిన తర్వాత దాన్ని 10 మందిలోకి తీసుకెళ్లడం కూడా అంతే కష్టపూరితమైనటువంటి పని। ఆ బాధ్యతను మా సాహిత్య గౌతమికి అప్పచెప్పినందుకు ముందుగా సంపత్రాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ నల్లవేల భాస్కర్ గారు 14 భాషలలో పండితులైన అదే విధంగా మన కరీంనగర్ కీర్తిని తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వారైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో ప్రపంచాన్ని అంతా కూడా తనవైపు తెచ్చుకున్నారు। అంతకుముందే తన రచనలతో ఆయా భాషలకు సంబంధించినటువంటి సాహిత్యాభిమానులకు చిరపరిచితులు అయినప్పటికీ ఆ పురస్కారం ద్వారా తా కరీంనగర్ కీర్తిని లోకానికి చాటారు। తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో దూరదృష్టితో తెలంగాణ భాష మీద సోయితో వారు చేసినటువంటి పని తెలంగాణ పదకోశం। మీ భాష వేరేనా వేరేనా మా భాష వేరేనా అంటే అత్యంగా మాదే అసలైనటువంటి భాష నిరూపించడానికి తెలంగాణ పదకోశాన్ని ఆయన అందించడం జరిగింది। మొట్టమొదటి తెలంగాణ పదకోశకర్త డాక్టర్ నల్లవేల భాస్కర్ గారు కావడం వారు మన కరీంనగర్ వారు కావడం మనందరికీ కూడా గర్వకారం। వారికి సాహిత్య గౌరవ పక్షాన సాధారణంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం। కరీంనగర్ అనగానే సాహిత్య లోకం అంతా చూస్తుంది మీ గంట లక్ష్మణరావు గారు ఎలా ఉన్నారు ఈ అడిగినటువంటి ప్రశ్నకైతే ముందు ఎలా ఉన్నారో వారికి తెలుస్తుంది। ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ చాలా దగ్గరగా ఉంటారు। 70 దాటిన వారు నిత్య వివరంగానే ఉంటారు అంతకంటే పసితనంతో ఉంటారు అది చాలా గొప్ప విషయం। సాహితీ దిగ్గజం అని మేమంతా కూడా గౌరవంగా పిలుచుకుంటాం డాక్టర్ గంట లక్ష్మణరావు గారు। ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా సాహసాలు చిన్నప్పటి నుంచి అంతే ఇప్పటికీ అంతే। ఎందుకంటే మా వయసుకు వచ్చేసరికి మేమే కొన్ని విషయాలు మర్చిపోతున్నాం అవి యాదుకుంటాయో యాదుకుంటాయో ధారణ ఉంటుందో ఉండదో అలాంటిది 70 వయసు వచ్చిన తర్వాత మరుపు రావడం మర్చిపోవడం తెలిసిందే కానీ అది క్లిష్టమైనటువంటి తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైనటువంటి అవధానాన్ని ప్రజానికెత్తుకొని 70 వయసు దాటిన తర్వాత అవధానిగా ఇంతవరకు అలాంటి సాహసం అయితే ఎవరు చేసి ఉండదు చేసినటువంటి మొట్టమొదటి కవి డాక్టర్ గంట లక్ష్మణరావు గారు। అంతేకాకుండా సమాజానికి ఛాలెంజ్లు విసురుతుంటారు సాహిత్యంలో కానీ శతకవరగానే అంచెమకుటం అందరికీ తెలిసిందే కానీ ఆదిమకుటం పెట్టుకొని దానిపై 100కు పైగా పద్యాలు వెలువరించడం అది ఎంత క్లిష్టమో పద్యం రాసేటువంటి వాళ్ళకి తెలుసు। ఎందుకంటే ప్రాసలు ప్రతి పాదంలో రావాలి అలాంటి నీవు అనేటువంటి శతకంతో సాహిత్యాన్ని ఈ ఒక కొత్త దిశను చూపించినటువంటి వారు డాక్టర్ గంట లక్ష్మణరావు గారు। ఇటీవలే వారి లక్ష్మీ నరసింహ కోట్ల లక్ష్మీ నరసింహ శతకాన్ని ఆవిష్కరించుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి గౌరవనీయులు భోజరాయలు ఆనాడు సంస్కృత సాహిత్యంలో సంస్కృత కవులను పండితులందరినీ కూడా సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి కవులను పండితులను ఆదరిస్తూ పోషించినటువంటి వారు ధారానగరంలో ఉండి పరిపాలించేటువంటి వారు భోజ మహారాజు। ఆయన ఆస్థానంలో నవరత్నాలు 9 మంది కవులను ప్రధానంగా పోషించి సాహితీ లోకానికి ఒక గొప్ప కాళిదాసు కూడా ఆయన ఆస్థానంలో ఉన్నాడు అలాంటి వాడు భోజరాయలు।
భోజవాహన అదే విధంగా తెలుగు సాహిత్యంలో మరి అష్టదిగ్గజ కవులు ఎనిమిది మంది కవులను పోషించడమే కాదు మిగతా సాహిత్యాన్ని పోషించిన వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఉత్తర భారతదేశంలో చేస్తే ఈయన దక్షిణ భారతదేశంలో చేశాడు ఈ ఇద్దరు చేసినటువంటి పనిని చేసుకున్నటువంటి వాడు మా శ్యామప్రసాద్ రావు అందుకనే ఆయన ఒక పేరు పెట్టుకున్న సాహిత్య లోకం అంతా ఆ భోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కలిస్తే భోజరాయలు శ్రీ శ్యామప్రసాద్ లాల్ గారు పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వారికి కూడా సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రజ్వలన తర్వాత మిగతా కార్యక్రమం